స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖలో రెండవ రోజు టీడీపీ పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా పల్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్కు భూములు ఇచ్చి సర్వం కోల్పోయిన నిర్వాసితులకు నేటి వరకు న్యాయం జరగలేదని అన్నారు. లాభాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ను అమ్మేందుకు ముందుకు వచ్చిన ప్రభుత్వాల మొండి వైఖరిని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉంటామని పల్ల స్పష్టం చేశారు. అనంతరం వార్డ్ కార్పొరేటర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ సర్వం కోల్పోయిన వ్యక్తి నిర్వాసితులు ఇంకా 8000 మంది నిరుద్యోగులుగా ఉండాలని ఉపాధి లేక ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొండిగా వ్యవహరిస్తే ఉక్కు నిర్వాసితుల తరపున పోరాటానికి ఎప్పుడు ముందుంటామని తెలిపారు. ముందుకు ప్రజలకు వెళ్తే ఖచ్చితంగా వచ్చేవాడికి భయం అనేది ఉంటుంది. వచ్చేవాడికి భయం తెప్పించారు. అదే కొనేవాడు ఎవడరా అమ్మేవాడు ఎవడా అనే నినాదంతో మనం ముందుకు వెళ్దాం అని చెప్పి తెలియజేస్తున్నాం. నిర్వాసిత గ్రామాల్లో ఈరోజు మేము పాదయాత్ర చేస్తున్నాం, ప్రజల్ని చైతన్యపరుస్తున్నాం. ఎందుకంటే ఇది ఒక్క ఉద్యమ ద్వారానే మనం ఈ ప్రైవేటైజేషన్ ఆపగలం. కేంద్ర ప్రభుత్వం తన మొండి వైఖరి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఒక ద్వంద్వ వైఖరి. ఇది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ నిజంగా వారికి చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ వాళ్ళు చేసేటువంటి డ్రామాలు ఎలా ఉన్నాయంటే ఇక్కడ చెప్పేది ఒకటే వాళ్ళు చేసేది ఒకటి. నిన్న వీరంతా కూడా ఏం చెప్పారంటే పార్లమెంట్ నడిచేటప్పుడు 28 ఎంపీలు కూడా మేము స్తంభింపు చేస్తామని చెప్పి ఇక్కడ చెప్పారు. మేము రిజైన్ చేయడం సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కానీ గడిచిన వారం రోజులుగా మీరు మాట్లాడుతున్న మాట్లాడంటే స్పెషల్ కేటగిరీ స్టాటస్ కావాలి, పోలవరానికి నిధులు కావాలి, అలాగే మాకు అప్పుల కోసం డబ్బులు ఇప్పించండి. ఇవి మేము మాట్లాడే మాట్లాడుతాం. 2 సంవత్సరాల నుంచి ఈ గుర్తు రాలేదా మీకు? ఈరోజు కేంద్ర ప్రభుత్వం చాలా జోరుగా ముందుకు వెళ్తుంటే వారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆపకంట మీరు డ్రామాలు ఆడుతున్నారు. మీకు వారికి ఏదో లాలోచి ఉంది. ఇక్కడ నిర్వాసితుల యొక్క జీవితాలను తాకట్టు పెట్టడానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎంతో మంది ఆధారపడినటువంటి జీవితాలను మీరు తాకట్టు పెట్టడానికి ట్రై చేస్తున్నారు. కనుకనే మేము ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తరఫున మేము పోరాటం చేస్తాం. నిర్వాసితుల పక్షాన్ని నించొని ఖచ్చితంగా వాళ్ళందరినీ చైతన్యపరిచి ఎవడు వచ్చి కొంటాడో చూస్తామనే నినాదంతో మేము ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. చెప్పని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేస్తానని చెప్పేసి గత 2 నెలల నుంచి సుమారు 4 నెలలు వచ్చేసింది. ఈ 4 నెలల నుంచి ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉంటే కేంద్ర ప్రభుత్వం ఈరోజు దానికి ఒత్తాసగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా లోపాకర ఒప్పందంతో ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచనతో ముందుకెళ్ళడం చాలా బాధాకర విషయం. దీనికి అనుగుణంగా గతంలో పల్లా శ్రీనివాస్ గారు గాజువాక నియోజకవర్గం పాతగాజువాక జంక్షన్ లో పార్టీ కార్యాలయంలో సుమారుగా 7 రోజుల పాటు ఆమోదయాత్ర చేయడం దాన్ని ప్రభుత్వం భగ్నం చేసింది. ఎందుకంటే ఎక్కడ పల్లా శ్రీనివాస్ ఇక్కడ బలపడిపోతాడో స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ఫారం చేయడానికి ఎక్కడ అడ్డుకుంటాడో ఆలోచన ఆ రోజు ఆ నిరాదరీక్ష భగ్నం చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా తగ్గకుండా నిర్వాసిత కోసం ఆయన ఏ రోజు పోరాడుతూనే ఉన్నారు. నిన్నటి నుంచి స్టీల్ ప్లాంట్ ఈ నిర్వాసిత కోసం ఏదైతే ఉన్నాయో అన్ని ప్రాంతాల్లో కూడా ప్రతి ఒక్కరిని చైతన్యం చేసి నిర్వాసితులు కూడా ఇటు కాకుండా ఇటు కాంట్రాక్ట్ వర్కర్లు ఇటు పర్మనెంట్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో అందరికి కూడా చైతన్యవంతం చేయని ఆలోచనతో నిర్వాసిత కోణాలు ఏదైతే ఉన్నాయో గంగవరం, పెదగంటాడు, అగనంపూడి, వడ్లపూడి కాలనీలో ప్రతి ప్రాంతానికి ప్రతి వీధిలో కూడా వెళ్లి